సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సమన్ టీవీ. జీ రంగబాబు, మీకు కిందటి ఎపిసోడ్లో క్యూబ్స్ గురించి మనం చెప్పుకుంటూ 11 నుంచి 19 వరకు కూడా మన క్యూబ్స్ ఏ విధంగా కట్టాలి అనేది మనం నేర్చుకున్నాం. ఇప్పుడు ఏంటంటే, ఫస్ట్ క్లాసిఫికేషన్లో టెన్స్ ప్లేస్లో ఒకటి ఉంటే ఆ యొక్క క్యూబ్స్ ఏ విధంగా కట్టాలనేది తెలిసింది. ఇప్పుడు యూనిట్స్ ప్లేస్లో వన్ ఉండే సంఖ్యల తాలూకు క్యూబ్స్ మనం కట్టబోతున్నాం. ఇది ఒక కేటగిరీ అన్నమాట. ఇప్పుడు మనం కట్టబోయే క్యూబ్స్ ఏంటంటే 21, 31, 41, 51, 61, 71, 81, 91 ఇవి ఈ యొక్క క్యూబ్స్. అయితే ఈ యొక్క క్యూబ్స్ని కట్టడంలో మనం ఎటువంటి పద్ధతిని పాటించాలి అనేది మనం ఒకటి తెలుసుకుందాం. 21 క్యూబ్లో యూనిట్స్ ప్లేస్లో 1 ఉంది. వీటన్నిటిలో కూడా యూనిట్స్ ప్లేస్లో 1 ఉందన్నమాట. ఈ 21 క్యూబ్ ఏ విధంగా కడతామో చూద్దాం. ఇప్పుడు ఇందాక ఇక్కడి నుంచి ఇలా వచ్చాం, 1, 2, 4, 8 ఇలా. ఇప్పుడు ఏంటంటే, ఇటు నుంచి రైట్ సైడ్, రైట్ టు లెఫ్ట్ వస్తాం. ఫస్ట్ 1 ఇక్కడ వేస్తాం. 1 వేసాక ఈ 2 ఏదైతే ఉందో టెన్స్ ప్లేస్లో ఆ 2 ఇక్కడ వేస్తాం. 2 యొక్క స్క్వేర్ 4 ఇక్కడ వేస్తాం. అలాగే నెక్స్ట్ 2 యొక్క క్యూబ్ 8 ఇక్కడ వేస్తాం. ఈ విధంగా ఇందాక వేసిన దానికి రివర్స్ ఆర్డర్లో వేసుకుంటూ వెళ్తాం. ఇందాకేమో లెఫ్ట్ టు రైట్ వేసాం, 1, 2 కిందటి ఎపిసోడ్లో 1, 2, 4, 8 అలా వేసాం. ఇప్పుడేమో రైట్ టు లెఫ్ట్ 1, 2, 4, 8 ఇలా వేసాం. మళ్ళీ సేమ్ పద్ధతిలో ఈ యొక్క డబుల్ అంటే రెట్టింపు, 4కు రెట్టింపు 8, 2కు రెట్టింపు 4, అటు చివరిది ఇటు చివరిది వదిలిపెట్టేసి మధ్యలో ఉన్న 2 అంకెల రెట్టింపు సంఖ్యలు మాత్రమే ఇక్కడ మనం వేసుకోవాలి. వేసుకుని మళ్ళీ టోటల్ చేయాలి. 1, 4+2, 6 అలాగే 8+4, 2 అంటే 12కి 2, 1 క్యారీ అయింది, 9. కాబట్టి 21 క్యూబ్ మనకు ఎంత వచ్చిందంటే 9261. ఇది అంటే యూనిట్స్ ప్లేస్లో 1 ఉండే సంఖ్యల్ని క్యూబ్ చేయడం, క్యూబ్ చేసే పద్ధతి ఇదనమాట. ఇప్పుడు 31 క్యూబ్ చూద్దాం. ఇలాంటిదే, ఇది దీనికి కూడా 31 కూడా యూనిట్స్ ప్లేస్లో 1 ఉంది. కాబట్టి దీన్ని కూడా ఇదే పద్ధతిలో మనం ఫాలో అయ్యి చేద్దాం. ఏ విధంగా చేద్దామో చూద్దాం. ఇది దీనికి కూడా అంతే, రైట్ సైడ్ నుంచే వస్తాం. రైట్ సైడ్ ఎక్స్ట్రీమ్ రైట్ 1 వేసుకుంటాం. తర్వాత టెన్స్ ప్లేస్లో 3 కదా ఉంది, 3. నెక్స్ట్ 3 స్క్వేర్ 3 క్యూబ్ 27. సో ఈ విధంగా మనకు 1, 3, 9, 27 ఈ విధంగా వచ్చిందనమాట. ఇప్పుడు మనకి మిగతా వాటికి చేసినట్టే ఈ రెట్టింపు, మధ్యలో ఉన్న వాటికి రెట్టింపు మనం ఇక్కడ సంఖ్యలు రాసుకుని మనం టోటల్ చేయాలి. టోటల్ చేద్దాం. 9కి రెట్టింపు 18, 3కి రెట్టింపు 6, టోటల్ చేస్తే 1, 6+3, 9. 18+9, 27. ఈ 27లో 7 మాత్రం మనం వేసుకుని 2ని ఇక్కడ క్యారీ చేసుకుంటాం. 2ని ఇక్కడ క్యారీ చేసుకున్నాక 27+2, 29. 29791. ఇది 31 తాలూకు క్యూబ్. కాబట్టి ఇదే పద్ధతిలో మనకి మిగతా సంఖ్యలు ఏవైతే ఉన్నాయో అంటే 41, 51, 61, 71, 81, 91 కూడా క్యూబ్స్ మనం కట్టొచ్చు అన్నమాట. కాబట్టి ఇది పద్ధతి, ఇది రెండవ పద్ధతి అంటే రెండో కేటగిరీ అన్నమాట. రెండో కేటగిరీ చెందిన సంఖ్యల తాలూకు క్యూబ్స్ కట్టే పద్ధతి అన్నమాట ఇది. కాబట్టి మనకి ఇప్పుడు 2 కేటగిరీలు అయ్యాయి, అంటే టెన్స్ ప్లేస్లో 1 ఉండే సంఖ్యల తాలూకు క్యూబ్స్, అలాగే యూనిట్స్ ప్లేస్లో 1 ఉండే సంఖ్యల తాలూకు క్యూబ్స్. ఇక్కడ 3 కేటగిరీకి వద్దాం. 3 కేటగిరీలో మనకి ఎటువంటి సంఖ్యలు ఉంటాయంటే 2 ఒకటే, 2 ఒకే సంఖ్య అన్నమాట. అంటే 11
22 33 44 ఇవి అన్నమాట. వీటి తాలూకు క్యూబ్స్ మనం ఏ విధంగా కట్టాలి అనేది చూద్దాం. ఇప్పుడు మనం చెప్పుకున్నట్లు ఒకే సంఖ్యలు అంటే 11 22 33 44 55 66 78 89 99 ఈ సంఖ్యల తాలూకు క్యూబ్స్ ఒక పద్ధతిలో కట్టాలి. అందుకని ఇది మూడవ విభాగానికి చెందిన సంఖ్యలని మనం చెప్పుకోవచ్చు. 11 ఉంది, ఇందాక మనం కట్టాము, మళ్ళీ ఒకసారి 11ది మనం మళ్ళీ ఒక చెప్తాను. 11 క్యూబ్ అంటే అన్నీ కూడా ఇక్కడ కట్టేటప్పుడు 1 క్యూబ్, 1 క్యూబ్, 1 క్యూబ్ అన్ని క్యూబ్స్ వేసుకోవాలి. అంటే 1 క్యూబ్ 1 కదా, 1 1 1 ఇందాక మనం చెప్పుకున్నాం. దీనికి రెట్టింపు యాడ్ చేస్తే 13 31 13 31 అంటే మనకు 11 నుంచి మొదలు పెడుతున్నాను. ఎందుకంటే 11 కూడా మనం ఇటువంటి సంఖ్య కాబట్టి 11ని ఈ కేటగిరీలో తీసుకొచ్చేద్దాం. తీసుకొచ్చేసి 11 తాలూకు ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ ఇద్దాం. సో 11 క్యూబ్ ఏ విధంగా అంటే 1 క్యూబ్ 1 క్యూబ్ 1 క్యూబ్ 1 క్యూబ్ అన్నీ 2 1 కదా. కాబట్టి సో 1 క్యూబ్ 1 1 క్యూబ్ 1 ఈ విధంగా వేసాం, అలా రెట్టింపు వేసాం. ఇట్లా టోటల్ చేస్తే 13 31, ఇది 11 యొక్క క్యూబ్ అనమాట. ఇప్పుడు 12 యొక్క క్యూబ్ చూద్దాం. 12 యొక్క క్యూబ్ చూద్దాం. 22 కూడా ఇదే కేటగిరీకి చెందిన సంఖ్య. అంటే 2 ఒకే సంఖ్యలు. ఇలాంటివి మనకి 9 ఉంటాయని తెలుసు మనకి, 1 నుంచి 99 లోపు 2. ఇక్కడ కూడా 2 క్యూబ్ 2 క్యూబ్ 2 క్యూబ్ 2 క్యూబ్ అంటే 8 8 8 8. సో ఈ విధంగా మనం వేసుకున్నాక 8 తాలూకు రెట్టింపు 16 ఈ విధంగా మనకి వేసుకోవాలి. ఇదే పద్ధతి. సో మొదటిది ఆఖర సంఖ్య వదిలి విడిచిపెట్టేసి మధ్యలో ఉన్న 2 సంఖ్యల తాలూకు రెట్టింపు మాత్రమే వాటి కింద వేసుకోవాలి. వేసుకున్నాక మళ్ళీ టోటల్ చేద్దాం. టోటల్ చేస్తే 8 16 + 8 24కి 4 మాత్రం వేసి 2 క్యారీ చేద్దాం. 2 క్యారీ చేశాక టోటల్ చేద్దాం. 8 + 2 10 10 + 16 26 2 2 మళ్ళీ క్యారీ వచ్చింది. ఆ 2 8 కలిపితే మనకి 10 అవుతుంది. 10648 ఇది 22 యొక్క క్యూబ్. మరి దీని తర్వాత 33 వస్తుంది కాబట్టి 33 యొక్క క్యూబ్ కూడా మనం ఇప్పుడు కట్టేద్దాం. 33 తాలూకు క్యూబ్ చూద్దాం. ఇప్పుడు 33 క్యూబ్. ఇప్పుడు మీ అందరికీ కూడా అర్థమై ఉంటుంది, 3 క్యూబ్ 3 క్యూబ్ 3 క్యూబ్ 3 క్యూబ్. సంఖ్య పెరిగే కొద్దీ మనకి వాల్యూస్ కూడా పెరుగుతూ ఉంటాయి. కాబట్టి మనం కొంచెం కష్టపడే విధానం కూడా మరి కొంచెం పెరుగుతుంది. కాబట్టి 3 క్యూబ్ అంటే 27. ఇది 27. సో కాబట్టి ఇలా 27లు వస్తాయి. మరి మొదటిది ఆఖరిది వదిలి విడిచిపెట్టేస్తే మధ్యలో ఉన్న ఈ 2 27కి మనకి రెట్టింపు చేస్తే 54 54 54 54 ఈ విధంగా వస్తుంది. సో 22 తాలూకు రెట్టింపు 54. కాబట్టి ఈ 27లో 7 మాత్రమే ఉంచుకుని 2ని ఇక్కడ తీసుకొద్దాం. 2ని ఇక్కడ తీసుకొచ్చి టోటల్గా మొత్తం ఈ సంఖ్య అంతటిని కలుపుదాం. ఈ సంఖ్య అంతటిని కలిపితే ఇది 70 81 83 83 అయింది. ఇది ఈ 83కి అంటే 11 13 ఇట్లా 83కి 3 మాత్రమే ఉంచి 8 ఇక్కడ మనం క్యారీ చేసుకుంటాం. 8 ఇక్కడ క్యారీ చేసుకున్నాక ఈ మొత్తం యాడ్ చేయాలి. యాడ్ చేస్తే 15 19 టోటల్గా ఎంత వచ్చిందంటే ఇక్కడ 54 + 7 61 61 అంటే 81 81 89 89 వచ్చింది ఇక్కడ. 54 + 7 61 81 89. సో 8 క్యారీ అయిందనమాట. సో ఇక్కడ 8 మళ్ళీ క్యారీ అయితే 8 + 27 35. సో 35937 33 క్యూబ్ ఇది. కాబట్టి ఈ విధంగా మనకి ఒకే సంఖ్య అంటే 2 కూడా ఒకే అంకెలుగా కలిగినటువంటి సంఖ్యల తాలూకు క్యూబ్స్ కట్టే విధానం ఈ విధంగా ఉంటుంది. కాబట్టి మనం అన్నిటినీ కూడా ఇదే విధంగా కట్టాలి. అంటే 44కి కట్టాలి, 55కి ఇదే విధంగా కట్టాలి. కాబట్టి ఈ క్యూబ్స్ తాలూకు ఈ కేటగిరీస్లో 3 విభాగాల తాలూకు క్యూబ్స్ మనం కట్టాము. ఇంకా ఒక ముఖ్యమైన విభాగం ఉంది, అది నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పుకుందాం.